రోజు అందం కోసం మనం ఎన్నో బ్యూటీ సీక్రెట్స్ చెప్పుకుంటున్నాం కదా, ఈరోజు బ్యూటీ టిప్ ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈరోజు మా ప్రేక్షకుల సౌందర్యానికి ఏ టిప్ చెప్పబోతున్నారండి? మనందరి ముఖం చక్కటి సౌందర్యంతో, కొత్త కణజాలంతో ఆరోగ్యవంతంగా మెరుపు రావాలి అంటే రోజుకు కొన్ని కోట్ల కణాలు వయసైపోయి చర్మం మీద చనిపోతూ ఉంటాయి. ఆ మృత కణాలన్నిటిని, డెడ్ సెల్ వేస్ట్ని, టాక్సిన్స్ని శుభ్రంగా క్లీన్ చేసే ఒక మంచి సొల్యూషన్ ఉందండి. అలాంటి క్లీనింగ్కి భలే ఉపయోగపడేది సాల్ట్. అంటే డెడ్ సెల్ వేస్ట్ కూడా శుభ్రంగా ఊడొచ్చేస్తుంది అన్నమాట, చర్మం మంచి కాంతివంతంగా తయారవుతుంది. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే కాస్త ఆలివ్ ఆయిల్ తీసుకోండి, అంత ఒక కాయ నిమ్మరసం పిండండి. ఈ రెండుటిని, ఆలివ్ ఆయిల్ లేని వారందరూ కొబ్బరి నూనె తీసుకోండి. ఈ రెండుటి మిశ్రమానికి అంత ఉప్పు కలపండి. ఆ ఉప్పు కలిపి ఈ మూడుటి యొక్క కలయికతో ఉన్న ఆయిల్ని చక్కగా ముఖానికి, ఎక్కడైతే మీకు బాగా డెడ్ సెల్ అంతా పోయి ఇంకా బాగా ఫ్రెష్గా స్కిన్ అవ్వాలనుకుంటారో అలాంటి చోట మెల్లగా ఆ ఆయిల్తో మర్దనట్ట చేసుకోండి. 10-15 నిమిషాలు చేసేసరికి అందులో ఉన్న సాల్ట్ ఈ స్కిన్ లేయర్స్ అన్నిటినీ, చనిపోయిన వాటిని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. కొత్త చర్మం, కణజాలం అంతా కూడా కొత్తగా పుట్టినవన్నీ మంచిగా ఎక్స్పోజ్ అవుతూ స్కిన్ చాలా బాగుంటుంది అన్నమాట. అంటే సాల్ట్ అనేది క్రిమి సంహారణ లాగానే డెడ్ సెల్ వేస్ట్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. అంటే వాటన్నిటినీ నాశనం చేసే గుణం ఉంటుందన్నమాట. అది సులువుగా ఊడొచ్చేసి చక్కగా హెల్దీ స్కిన్ మళ్ళీ రావడానికి, అందులో హార్డ్నెస్ లేకుండా స్మూత్గా ఉండటానికి ఆయిల్ ఉపయోగించాం. ఇరిటేషన్ ఎక్కువ లేకుండా నిమ్మరసం కూడా, ఆ ఇన్ఫ్లమేషన్ తొలగించడానికి నిమ్మరసం, అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ భలే బాగా క్లీనింగ్ ఏజెంట్లాగా పనికొస్తుంది అన్నమాట. ఇది మంచి న్యాచురల్ హెల్దీ స్క్రబ్ లాగా మన ఫాలోవర్స్ అందరూ ముఖానికి పెట్టి అట్లా డెడ్ సెల్ వేసిన టాక్సిన్స్ని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.